హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ చాలా చాలా సూపర్గా ఉన్నారని అనుకుంటున్నారండి. నేను కూడా అంతే బాగున్నాను. ఈరోజు నేను మా అత్తయ్య గారి ఇంటికి వెళ్తున్నాను. మా అత్తయ్య గారిని వాళ్ళని చూడటానికి, వాళ్ళందరినీ కలుస్తున్నానని చెప్పేసి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానంటే, ముఖ్యంగా మా ఊరు వెళ్తున్నాను. మా అత్తయ్య గారి ఊరు కాకరపర్రు అండి. ఎంత బాగుంటుందో, చాలా గ్రీనరీ అంతా ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ మనుషుల ఆప్యాయత అసలు ఎలాగని చెప్పక్కర్లేదు. ఎంత బాగా ఉంటారో, ఎంత ప్రేమతో ఉంటారో. ఇంకా మా అత్తయ్య గారి ఊరు కాకరపర్రు. కాకరపర్రు తణుకు క్రాస్ చేసిన తర్వాత పెర్వల మీదుగా వెళ్తామండి కాకరపర్రు. అయితే నాకు అసలు కాకరపర్రు ఒక ఊరు ఉందని కూడా తెలియదు మ్యారేజ్ అయ్యే వరకు. మ్యారేజ్ అయిన తర్వాతనే కాకరపర్రు గురించి తెలిసిందనమాట. మా వారు మాత్రం చాలా మిస్ అయిపోయారండి. పాపం, మామూలుగా అయితే కాకరపర్రులోకి వెళ్తున్నాము, ఊరికి ఎంటర్ అయిపోతున్నాము అంటుల్లోకి అసలు ఎన్ని చెప్తారో, ఇది అక్కడ అది ఇక్కడ అంటే తను పుట్టి పెరిగిన ఊరు కదా, ఆ అభిమానం ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇంకా అన్నీ చెప్తూ ఉంటారనమాట, ఇది ఇక్కడ ఉంటుంది, అది అక్కడ ఉంటుంది, నేను ఇక్కడ చదువుకున్నాను, ఇట్లా అన్నీ. ఇంకా అసలు ఎన్నిసార్లు చెప్పుంటారో అంటే, ఎన్నోసార్లు వినేసి ఉంటాం అయినా సరే మళ్ళీ చెప్తూ ఉంటారనమాట. అంత అభిమానం అసలు తన పుట్టు పెరిగిన ఊరు. నేను అదే అని చెప్తున్నాను, అదే తను ఉంటే అబ్బాయి ఎన్ని చెప్తుండేవారు అని చెప్పేసి. ఇది కొంచెం ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే నిడదవోలు వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ టౌన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం మెల్లిగా కాకరపర్రు ఊర్లోకి వెళ్తూ ఉన్నామండి. ఎక్కడ చూసిన ఫ్లెక్సీలే, అమ్మవారి ఫ్లెక్సీలు. అమ్మవారి జాతర జరుగుతుందండి మా ఊరు. అమ్మవారు కనకమహాలక్ష్మి అమ్మవారు అనమాట. చాలా బాగా జరుగుతుంది. ప్రతి 2 ఇయర్స్ కంటే ఆల్టర్నేటివ్ ఇయర్ చేస్తూ ఉంటారు. అనుకోకుండా చాలా లక్కీగా అదృష్టం అనుకోవచ్చు. ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతర అండి. మీరు గత సంక్రాంతులు అనే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ ఇయర్ కూడా అమ్మవారిది జాతర జరిగింది. నిజంగా ఏదో పిలిచి తీసుకెళ్తున్నట్టే మాకు అనిపించింది అనమాట. ఈ ఇయర్ కూడా అలాగే అమ్మవారి జాతర రోజునే మేము వెళ్తున్నాం. ఆల్మోస్ట్ జాతర అయిపోయి నైవేద్యాలు పెట్టే రోజు అనమాట ఈరోజు. ఎంత సంతోషంగా ఉందో, ఇంకా ఊరు దగ్గర అయిపోతూ ఉంది అంటుల్లోకి అబ్బా అదంతా చూస్తూ ఇది అది అది ఇది అని చెప్తున్నాం. మాతో పాటు మా సిస్టర్ని మా మదర్ని కూడా రమ్మని చెప్పామన్నమాట. ఎంతో బ్రతిమలాడము, రావాల్సిందే, మీరు చూద్దరు కానీ అని చెప్పేసి. ఇంకా మా ఊర్లోకి ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోతున్నామండి. ఇంకొక 5 మినిట్స్లో మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి ముందు ఉంటాము. ఆల్మోస్ట్ చూస్తున్నారా, ఎక్కడ చూసినా గ్రీనరీ, అటు పక్కన ఇటు పక్కన ఎక్కడ చూసినా పచ్చదనమే అట్లా కనిపిస్తూనే ఉంటుందన్నమాట. అరటి తోటలు ఇవన్నీ కూడా ఇంకా ముందు ముందు మీరు చాలా అరటి తోటలు చూస్తారు, చూపిస్తాను మీకు. తర్వాత మా అత్తయ్య గారిని, మా ఆడపడుచుని, మా మరదని, మా మరదల్ని అందరినీ పరిచయం చేస్తాను. ఇది కాకరపర్రు ఊరు చేరువండి. చాలా బాగుంటుంది. ఇది అమ్మవారి టెంపుల్. ఇప్పుడు జాతర కదా, అదే ఇప్పుడు ఇక్కడే జాతర జరుగుతుంది. అసలు ప్రతి ఇల్లు పండగ అంటే అసలు ఇక్కడ విలేజెస్లోనే కనిపిస్తుందండి. మా అత్తయ్య గారి ఊర్లో ఈ విధంగా నేను చూస్తూ ఉంటే అసలు ప్రతి ఇల్లు కూడా ఎంత హడావిడిగా ఉందంటే, ఎందుకంటే ఆ ఇంటి ఆడపడుచులు వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అసలు ఎంత కోలాహలంగా ఉందో, అబ్బాయి ఎంత బాగుందో, అసలు పండగ అంతా ఇక్కడే కనిపిస్తుంది అనిపించింది. ఇంకా ఆల్మోస్ట్ మా స్ట్రీట్లోకి వచ్చేసామండి. దగ్గరికి ఇంకొక సెకండ్లో మనం మా ఇంటి ముందు ఉంటాము. ఇల్లు దగ్గర అయ్యే కొద్దీ అదొక రకమైనటువంటి ఎక్సైట్మెంట్ అనమాట. అమ్మ ఎన్ని రోజులకు చూస్తున్నాము, 2 ఇయర్స్ పైన అయిపోతుంది చూసి అన్నట్టు ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ అసలు అది మాటల్లో వర్ణించలేము మనము. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నామండి. సో ఎక్సైటెడ్ అనమాట నేను. ఇంకా బిందు, నేను బిందు ఏమో నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాం అనేసి అంటుంది. నేను ఒక రకంగా హ్యాపీనెస్ అనమాట. ఇంకా మీకు ముందు ముందు మా అత్తయ్య గారిని వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తాను, మీకు చూపిస్తాను. వీలైతే తప్పకుండా పరిచయం చేస్తాను. ఇంక ఇంటికి వచ్చేసామండి. ఇంకా మా ఇంట్లో ఒక 2 మినిట్స్ అట్లా కూర్చొని వెంటనే మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోదామని అనుకున్నామండి. టెంపుల్కి స్టార్ట్ అవ్వకపోతే ఏముంటే అక్కడ రష్ పెరిగిపోతుంది. రష్ పెరిగితే మనం వాళ్ళ నాన్న మాపేచ్చాడండి, మొన్ని చేతులు పట్టుకొని ఇంకా టెంపుల్కి బయలుదేరాం అనమాట. ఇంకా ఫోన్లో తీసుకున్నాను.
ఇక్కడ చూసారా భోగి మంట చల్లారిపోయి ఉంది, అది 3 రోజుల క్రితం వేసింది. ఇంకా చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి, వెరీ నియర్ బై టెంపుల్. ఇంకా నడుస్తూ అలా టెంపుల్కి చేరిపోయామండి. పెద్ద రష్గా కూడా ఏమీ లేదండి, నాట్ బ్యాడ్, పర్వాలేదు అనిపించింది. అసలు డెకరేషన్ అయితే అదిరిపోయిందండి, సూపర్ డూపర్గా ఉందన్నమాట, ఎంత బాగా చేశారో అనిపించింది. పైపెచ్చు చుట్టూ పంట పొలాలు ఉంటాయండి, పొలాల మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది టెంపుల్ని చూస్తుంటే. మనకి చుట్టూ అరటి తోటలు, కొబ్బరి చెట్లు, ఇంకా రకరకాల ప్లాంట్స్ ఉంటాయి, చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అన్నమాట. ఇంకా అమ్మవారికి ప్రదక్షిణలు చేసుకొని కొబ్బరికాయ అది తీసుకొని మెల్లిగా లోపలికి వెళ్ళటం జరుగుతుందన్నమాట. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడే ఉన్నాము, ఇలాగే టెంపుల్కి వచ్చాము, అదంతా గుర్తు చేసుకుంటూ ఉన్నాను నేను. కాకపోతే అప్పుడు మా వారు కూడా ఉన్నారు, ఎంత హ్యాపీగా అనిపించిందో. నేను అదే చెప్తున్నాను, నువ్వే మిస్ అయిపోయావు, అనవసరంగా రావాల్సింది, కనీసం ఒక 1-2 డేస్కైనా రావాల్సింది అనేసి అంటే కుదరలేదు కదా, ఏం చేద్దాం ఓకే అన్నారనమాట మా హస్బెండ్ కూడా. అంతే కదండి, ఇంకా వర్క్ ఉన్నప్పుడు ఇంకేం చేయలేం మనము. అయితే ఇంకా అమ్మవారికి దర్శనము చేసుకోవడానికి టెంపుల్లోకి వెళ్ళాము. టెంపుల్లోకి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని అమ్మవారిని తనివి తీర చూసుకొని దర్శనం చేసుకొని ఆమె యొక్క ఆశీస్సులు సర్వకాల సర్వావస్థల యందు, నా యందు, మీ యందు, మన అందరి యందు ఉండాలని మనసారా ప్రార్థించుకొని బయటికి రావటం జరిగిందనమాట. అసలు అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారండి, ఎంత బ్యూటిఫుల్గా అనిపించారంటే అసలు చాలా చాలా ఆనందంగా అనిపించింది. అమ్మవారిని చూస్తుంటే ఎంతో అందంగా ఉన్నారు అసలు. అంతే నేను మా మరిదిని మీకు పరిచయం చేశాను, మరిది అండ్ మరదలు బావ అని చెప్పాను కదా. పాపం మున్నికి అంటే మా అమ్మాయికి రెండు వైపులా చూసారా, మా మరిది కొడుకులండి, ఇద్దరు చెరువు చేయి పట్టుకుని నడుస్తున్నారు, ఎంత చూడముచ్చటగా ఉంది కదా. ఇంకా తిరిగి రిటర్న్ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి. మా అత్తయ్య గారిని మీకు పరిచయం చేశాను, ఇది ఈ ఊరు రామాలయం. టెంపుల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత కాస్త ఫ్రెష్ అయ్యి చుట్టూ చూసారా, చుట్టూ కొబ్బరి చెట్లు అవి. మా అత్తగారిని మీకు పరిచయం చేస్తాను ఇక్కడ మీకు. మా అత్తగారు అండి, పేరు సుబ్బలక్ష్మి గారు, మా అమ్మ సుబ్బలక్ష్మి గారు, మా మున్ని సుబ్బు సుబ్బు అంటది. మా సుబ్బు గుర్తొచ్చింది ఈ రోజు అంటది వాళ్ళ నాన్నమ్మని. అట్లా మొత్తానికి ఈ రోజు చాలా మంచి రోజు అనమాట. ఒక పక్కన మా అత్తగారు ఉన్నారు, ఒక పక్కన అమ్మ ఉంది. ఇలా అమ్మని అత్తగారిని ఈ విధంగా కలవటం, మా అక్క కూడా రావటం ఎంతో హ్యాపీగా అనిపించిందండి. అసలు కాకరపర్రులో ఎంత సంతోషంగా గడిపానో నాకే తెలీదు. ఇవన్నీ నేను ఎడిట్ చేస్తున్నప్పుడు వీడియో కోసం అంటే యూట్యూబ్ కోసం ఎడిట్ చేస్తున్నప్పుడు ఎంత సంతోషంగా అనిపించిందో, ఆ మెమరీస్ అన్నీ తిరిగి జ్ఞాపకం వచ్చి అబ్బా ఎంత మిస్ అవుతున్నాం మనము, ఇంత దూరంగా ఉండి వాళ్ళకి అనిపిస్తుంది. కాకపోతే తప్పదు కదండి, ఎవరి కెరియర్స్ వాళ్ళవి. మా అత్తగారు అమ్మ కూడా అదే కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట, సంవత్సరానికి ఒకసారైనా రావచ్చు కదా, రావట్లేదు. ఇదివరకు చిన్నప్పుడు మున్ని స్టడీస్ అంటే హై స్కూల్ అట్లా ఉన్నప్పుడు దసరా హాలిడేస్ ఆర్ క్రిస్మస్ హాలిడేస్కి వెళ్తూ ఉండేవాళ్ళమండి, సమ్మర్ హాలిడేస్కైనా. తర్వాత తన స్టడీస్ అవి పెరిగిపోయిన తర్వాత మేము కూడా కెరియర్స్ డెవలప్ అయిన తర్వాత అసలు టైమే దొరకట్లేదు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కూల్ డ్రింక్స్ ఆఫర్ చేశారు. కూల్ డ్రింక్స్ నేను తాగటం మానేసి సంవత్సరాలే అయింది, ఎన్ని సంవత్సరాలు అయిందో చెప్పలేము. కానీ వాళ్ళ మాట కాదని లేక వాళ్ళని సంతృప్తిపరచడానికి ఇంకా తాగుతాము, వాళ్ళని కాదు అని చెప్పలేక. ఇక్కడ మా ఆడపడుచు కూతురు ఇట్లా ఉంది నా లైఫ్ ఇట్లా ఇట్లా అని చెప్తుంది అనమాట, ఎంత ముద్దుగా చెప్తుందో. మన కళ్ళ ముందు పెరిగారు కదా వాళ్ళు, అలా చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆహా ఓహో అంటూ నేను వింటూ ఉన్నాను, చక్కగా చెప్తుంది అనమాట. సరే జాగ్రత్తగా చేసుకో, బాగా చేసుకో, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ ఊరు వస్తాంలే అని చెప్తూ ఉన్నాను.
వీడు మా చిన్నాడు పొడిచి కొడుకండి భాను, 8th క్లాస్ చదువుతున్నాడు. ఏంట్రా ఇలా ట్యాన్ అయిపోయావో, బాగా తిరిగేస్తున్నావేంటి స్కూల్స్ లేనందువల్ల అంటే నవ్వుతున్నాడు అనమాట. సరే అమ్మకి ఇచ్చేసే ఈ స్వీట్ నేను వచ్చి కలుస్తానని చెప్పు అంటే, లేదు లేదు అమ్మే వస్తుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా అందరినీ అలా కలిసి ఈలోపు మా ఆడపడుచు కూడా వచ్చింది, మా చిన్నాడు పడుచు కనకదుర్గ. ఎంత ప్రేమ అంటే మేమంటే అసలు చాలా ప్రేమ అనమాట. మా అత్తగారు అదే చెప్తారు, ఎప్పుడు మున్ని మున్ని అని తెలుస్తూనే ఉంటుంది, వదినా వదినా అని తెలుస్తూనే ఉంటుంది, మీ గురించే చెప్తూ ఉంటుందని. ఇలా అందరితోటి గడుపుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో. మా మరిది కొడుకండి చిన్నోడీడు ఎంత నోటి అంటే ఎన్ని కబుర్లు చెప్తాడో, అస్సలు కొత్త లేదు. వాళ్ళ అక్క దగ్గరికి చక్కగా వెళ్ళిపోతున్నాడు. మేము వెళ్ళినప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చాలా చిన్న పిల్లోడు అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ మా మరిది పిల్లలు. ఇంకా లంచ్ స్టార్ట్ చేసామండి. ఎన్ని వెరైటీస్ చేసిందంటే భవానీ చాలా చాలా చేసిందనమాట. గారెలు, చికెన్ బిర్యానీ, తర్వాత చికెన్ కర్రీ, మటన్ కర్రీ, వైట్ రైస్, బూరెలు, సున్నుండలు, తర్వాత ఏంటేంటో చేసింది, చాలా చేసింది, చాలా బాగున్నాయండి. తర్వాత ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇది కేశవ స్వామి ఆలయం అంటండి. ఇక్కడ చూసారా ఎన్ని బూడిద గుమ్మడికాయలు. ఇంకా అక్కడికి చాలా నియర్ బై మా తోటలు ఉన్నాయండి. ఇంకా వాటిల్లోకి వెళ్తూ ఉన్నాం అనమాట. ఎంత బాగుంటుందో అసలు నేచర్ని చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా ఉంటానండి. నాకైతే ఇంకా పర్సనల్గా చాలా చాలా ఇష్టము. ఇది అరటి తోటలో చూసారా, అరటి గెలకి అరటి పువ్వులు ఎన్ని కనిపిస్తున్నాయో. మనకి బిగ్ బాస్కెట్లో ఒక అరటి పువ్వు 25 రూపీస్ తీసుకుంటాడండి. అంటే ఇలా తీయాలని చెప్తూ ఉన్నాను, చూసారా మొన్నే కదా మనం చేసుకున్నాము. తర్వాత మీరు కూడా చేసుకోండి అప్పుడప్పుడు అవైలబుల్గా ఉన్నప్పుడు. అంటే మా ఆడబడి చెప్తుంది, అవును చాలామంది బ్రాహ్మిన్స్ తీసుకుని వెళ్తారు వదిన అని చెప్తుంది అనమాట. అయితే ఇక్కడే ఒక అమ్మవారి ఆలయం ఉంటుందండి, దానమ్మ తల్లి. ఆ టెంపుల్లోకి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకున్నాము. ఎన్ని సంవత్సరాలు అయిందో చూసనిపించింది. దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తర్వాత మెల్లిగా మేము ఇంకా మా పొలంలోకి వెళ్ళటం జరిగింది. ఎంత పెద్ద చెట్టు చూడండి. ఇది నేను తీయలేక, మామూలుగా ఇస్తాం కదా, ఇచ్చినప్పుడు వాళ్ళకి పాపం చేత కాదు, ఏదో అటు ఇటు తీస్తారు, అందుకనే మీకు షేకింగ్స్ బాగా వచ్చేస్తున్నాయి. ఇంకా వెళ్తున్నాం అనమాట అందరం, అమ్మ, అక్క, నేను, మాడగొచ్చు పిల్లలు, ఇట్లా అందరూ కలిసి అట్లా దాంట్లోకి వెళ్తూ ఉన్నాము. అరటి తోట చూస్తున్నామండి. అరటి తోటకి ముందు అక్కడ చిన్న చిన్నగా కనిపిస్తుంది చూడండి, అదంతా కనకాంబరాలు అనమాట, కనకాంబరం తోట అది. ఆ మొక్కలు పాడవకుండా మెల్లిగా నడుస్తున్నాం. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇది శీతాకాలం మల్లె అనుకుంటండి, కాగడాలు అంటారు కదా అది. అదంతా అసలు ఎంత బాగుందంటే దాంట్లోంచి రావాలనిపించలేదు. చామంతులు ఇవి మంచి ఎండ అండి, సూపర్ ఎండ ఉంది. అయినా సరే చూడాలనే ఉద్దేశంతో వెళ్తూ ఉన్నాం అనమాట. మా వాళ్ళు అప్పుడు అక్కడ వరకు వెళ్ళిపోయారు, నేనే కొంచెం అన్నీ చూసుకుంటూ నడుస్తున్నాను. కిందంతా అంతగా కొంచెం అటు ఇటుగా ఉంటుంది కదా, మనం నడిచేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ చాలా హ్యాపీగా ఉంటుంది అట్లా వెళ్తూ ఉంటే. అప్పుడప్పుడన్నా వెళ్తూ ఉండాలనిపిస్తుంది నాకు. ఇవన్నీ చూస్తుంది, ఇవన్నీ చూసారే కనకాంబరం చెట్లు అనమాట. ఆల్రెడీ కోసేసారండి, అంటే ఉదయమే ఈ కోతబడి అయిపోతుంది అంటే కోసేస్తూ ఉంటారనమాట. కోస్తారు, మార్కెట్స్ కూడా వెళ్ళిపోతారు. మీకు వీలైతే అక్కడ సెంటర్లో షాప్స్ కూడా చూపిస్తాను, కమిషన్ షాప్స్ అంటారు. ఇవ్వచ్చు హస్బెండ్, మా తమ్ముడు అయితే మా కూడానే ఉన్నాడండి, పాపం ఏం కావాలో అన్నీ ఇస్తూ ఉన్నాడనమాట. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నిజంగా. వాళ్ళ ప్రేమను అసలు వెళ్ళకట్లేమండి, ఎంత ప్రేమ చూపిస్తారు మనకు అసలు. అయితే ఒక్కొక్కటి చూపిస్తూ చూసుకుంటూ అట్లా వెళ్తూ ఉన్నమాట. ఇది అది అది ఇది అని చెప్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా నాకు ఇలాంటి తోటలు ఉంటే ఇంకా అసలు తోటలోంచి బయటకే రానండి, అంత ఇష్టం నాకు. మొక్కలన్నా చెట్లన్నా ఇలాంటి తోటలన్నా ఇంకా ఎంత టైమ్ గడిపినా కూడా తక్కువే అనిపిస్తుంది, అంత ఎంజాయ్ చేస్తాను నేను. అయితే అందరము అలా ముందుకెళ్తూ ఉన్నామండి. కింద అయితే అసలు ఎన్ని అరటి పూలు అలా కట్ చేసి పడేస్తూ ఉన్నారనమాట. అయ్యో ఇవి వీటికి ఎంత విలువ ఉంటుంది, అక్కడేమో మనము కొనుక్కొని మరీ చేసుకుంటూ ఉంటున్నాము. చూసారా అరటి పువ్వులు, ఎక్కడ చూసినా అరటి పువ్వులే కట్ చేసి పడేస్తూ ఉంటారనమాట.
ఆ పక్కన వస్తున్నాయి చూడండి పిలకలు, అవి కూడా తీసేస్తారు. పైన తాడి చెట్లు, అసలు మధ్య మధ్యలో కంద కూడా వేశారండి. కంద చెట్లు కూడా కనిపిస్తున్నాయి మనకి. అసలు ఎంత గ్రీన్గా ఉందో చూడండి. అసలు అబ్బా రెండు కళ్ళు సరుకు అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందన్నమాట. చూసారా అసలు లిల్లీలు అండి, లిల్లీ తోట. మీకు దగ్గరికి అంత కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు కానీ ఇదంతా లిల్లీ తోట అండి. అప్పుడే కట్ చేశారు అనేసి చెప్తున్నారనమాట. లిల్లీలో చూస్తున్నారా పొడవుగా మీకు అట్లా కనిపిస్తున్నాయా, పొడవుగా ఇలా గెలలా చూసారా అక్కడ కట్ చేసినవి పడేసి ఉన్నాయి. అక్కడికి స్టెమ్ వరకు కట్ చేసేస్తారులా ఉందండి. ఇదంతా లిల్లీల తోట అన్నమాట ఇప్పుడు కనిపిస్తున్నట్టున్నాయి. చక్కగా ఇలా పొడవుగా వచ్చేసి అబ్బా ఎంత బాగుందోనండి. అసలు చూస్తుంటే ఆహా మీరు రోజు అంటే చేస్తారన్నమాట. ఎట్లా మార్పు అవుతుంది. చూస్తున్నారు కదా ఇదంతా లిల్లీ తోటేనండి. ఈ కట్ చేసి ఈ కాడలు ఉన్నాయి కదా ఇవి కట్ చేసినాయి అనమాట. ఇలా కట్ చేసేస్తారు దాని నుంచి ఫ్లవర్స్ని సపరేట్ చేసుకుంటారులా ఉంది లిల్లీలు. ప్రతి దానికి ఒక స్టెమ్ అట్లా బయటకు వచ్చేస్తుంది కదా మనకి. లిల్లీ ఎలా వస్తుందో తెలుసు కదా. అక్కడక్కడ బంతిపూలు బంతి చెట్లు అట్లా ఉన్నాయి తోట అంతా కూడా. ఎంత బాగుందోనండి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ ఎండకి రిఫ్లెక్ట్ అయ్యి ఇంకాస్త గ్రీన్గా కనిపిస్తుంది ఆ ఎండ షైన్కి. ఇక్కడ నుంచి నేను కొంచెం మ్యూజిక్ యాడ్ చేసేస్తానండి. తర్వాత ఇక్కడ ఈ తేగలు చేస్తారు కదండి అది వేశారనమాట. అది తీసి చూపిస్తున్నాడు ఇలా ఉంటాయి అని చూపించడం జరుగుతుంది మా తమ్ముడు. ఇట్లా ఉంటాయండి తాటికాయలని ఇట్లా మనం ఇది చేస్తే ఈ విధంగా తేగలు అవుతాయి అనమాట. దాన్ని ఏదో అంటారు సంథింగ్ ఏదో అంటారు నాకు గుర్తు రావట్లేదు. ఇట్లా చూసారా తేగలు ఇట్లా మనకి ఆ తాటికాయ లోపల ఉన్నటువంటి దాన్ని మనం ఇట్లా చేస్తే మనకి ఆ తేగలు వస్తాయన్నమాట. అవన్నీ చూస్తుంటే భలే బాగుందండి అసలు సూపర్ డూపర్గా ఉంది. ఇంకా నాకు కావాల్సిన మొక్కలు అవన్నీ కూడా కలెక్ట్ చేస్తుంది మాడవచ్చు కూతురు. అవన్నీ నేను తీసుకెళ్ళడానికి వీలుగా విత్తనాలు కనకమరం విత్తనాలు సీతంవారి జడగంటలు ఈ అరటి పిలకలు తర్వాత ఈ మొక్కలు అన్నీ కూడా నీట్గా కలెక్ట్ చేసుకుని నేను హైదరాబాద్ తీసుకురావడం జరిగిందండి మా ఊరి నుంచి. ఇదంతా కాగడాలండి శీతాకాలం మళ్ళీ అంటామే కాగడాలు అనమాట. ఇదంతా ఎంత ఎండగా ఉందంటే చాలా ఎండ అండి. అసలు మొహం అంతా ఏదో బర్న్ అయిపోతున్నట్టు ఉంది. అది కాకుండా మన ఏపీలో ఎండలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా. కాకపోతే కంపేర్ టు కాకరపర్రులో చాలా చల్లగానే ఉందండి. మరి తోటల వల్ల ఏంటో కానీ చాలా చల్లగా ఉంది. ఇదంతా చామంతులు అండి కోసిని మంచిగా డిఫరెంట్ కలర్స్. నేను మొత్తం తిరిగేస్తూ ఉన్నాను చూస్తున్నారు కదా అక్కడ.
ఇది వచ్చేసి మల్లె అన్నమాట. మల్లె చెట్లు అన్ని ఆకులన్నీ తీస్తారు. ఇంకా రాబోయే సీజన్ అంతా కూడా మల్లె కదా, దానికోసం అన్నీ మంచిగా ప్రూనింగ్ అది చేసుకుని రెడీగా ఉన్నారు. మొగ్గ స్టార్ట్ అవుద్ది అన్నమాట. నేను ఎక్కడికక్కడ నాకు ఈ మొక్క కావాలి, ఇది ఇది తీసుకో ఇది తీసుకో అంటే పాపం తను మా ఆడపడుచు గారు అమ్మాయి కలెక్ట్ చేస్తూ ఉంది ఆ మొక్కలన్నిటినీ, తను పట్టుకుని ఉంది. కలెక్ట్ చేయడం ఒక ఎత్తు అండి, మన వరకు తెచ్చుకుంటాం ఒక ఎత్తు. ఎంత భద్రంగా తెచ్చుకున్నానో నేనైతే మొక్కలన్నిటినీ, అవన్నీ బతికి చక్కగా మొక్కలు పెరిగితే అబ్బా నా ఆనందానికి ఇంకా అవధులే ఉండవు అనుకుంటా. అన్నీ వేయటం అయితే వేసేసుకున్నానండి, కాకపోతే అవి చక్కగా అది మళ్ళీ చిగురులు వచ్చి కొంచెం మొక్క స్టే అయితే కనుక మనకి ఇంకా పర్లేదు, బతికింది ఇది ప్రాబ్లం లేదన్నట్టుగా అనుకోవచ్చు అన్నమాట. ఇంక ఈ విధంగా తోటంతా అలా అలా చూసుకొని మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాము. అప్పటికే ఎండ ఒకటి వచ్చేసింది బాగా, ఇంకా మన వల్ల కాదులే, ఇంకా ఈవినింగ్స్ అయితే బాగుండేది అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఇంక ఈవినింగ్ స్టే చేయలేదండి, ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వర్కింగే, బిందుకి కూడా వర్కింగే, నాకు కూడా ఇంకా క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇంకా స్టే చేయలేదు. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసి చూసారా ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, ఆ చెట్లు ఈ చెట్లు, ఇంకా అన్నీ ఎక్కడ చూసినా చెట్లే. ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తామండి, సెండ్ ఆఫ్ తీసుకొని. కాకపోతే వెళ్ళే ముందు కొంచెం ఒక రకమైన ఒక బాధ అనిపిస్తుంది కదండి, అది ఇంకా తప్పనిసరి. అయితే ఇంకా మీకు దారిలో పూల కమిషన్ షాప్స్ కూడా చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కాకరపర్రు పార్ట్ 2తో మిమ్మల్ని కలుస్తానండి. దాంట్లో మా వారు చదివిన స్కూలు, ఆ స్కూల్ విశేషాలు, కాకరపర్రు గ్రామ విశేషాలు, వీటన్నిటితో నేను కలుస్తాను. మా ఊరు ఎలా ఉందండి, మీకు నచ్చిందా? మీకు నచ్చి ఉంటుందని అనుకున్నాను. మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే మా వారు చదివిన స్కూలు, దీంతో నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. Thank you.